హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశంలో మనకి రోజు రోజుకి కేసులు అయితే పెరుగు ఉండడంతో మరొకసారి లాక్డౌన్ రెండు వారాల పాటు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది దేశంలో లాక్డౌన్ మూడో తేదీ వరకు ముగినుండగా తాజాగా మరో రెండు వారాల పాటు అంటే మే పదిహేడు వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ అయితే ప్రకటన అయితే విడుదల చేసింది అయితే దీంతో దేశంలో లాక్డౌన్ పొడిగించడం ఇది మూడోసారి కావడం దేశంలో కరోనా కేసులు పెరగడంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకుంది అయితే మనకి చూసుకున్నట్లయితే రెండు వారాల పాటు అయితే పొడిగించింది మనకి యాక్చువల్గా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసి మే సెకండ్ వీక్లో పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్లు అంచనా అయితే వేశాం ఎందుకంటే మే మూడుతో మనకి లాక్డౌన్ అయితే పూర్తవుతుంది తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తామని మనగా మంత్రి గారు చెప్పడం జరిగింది విద్యాశాఖ మంత్రి అయితే ఈ మేరకు మే పదిహేడు వరకు కూడా లాక్డౌన్ ఉండడంతో ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మరోసారి పోస్ట్పోన్ అవడం జరుగుతుంది అయితే మనకి చూసుకున్నట్లయితే లాక్డౌన్ ఎత్తివేసిన రెండు వారాలు తర్వాత అన్నీ అన్నీ చూసుకుని తర్వాత అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పారు రెండు వారాల్లో సమయం పడుతుంది అయితే అయితే ఈ ప్రకారం జూన్ ఫస్ట్ వీక్లో మనకి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పెట్టే ఆలోచనలు అయితే ఉంటాయి ఎందుకంటే మనకి ఎలాగో లాక్డౌన్ పూర్తయిన రెండు వారాల తర్వాతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని షెడ్యూల్ అయితే ప్రకటిస్తామని చెప్పారు అయితే మే పదిహేడుతో లాక్డౌన్ ముగిస్తుండడంతో మే పదిహేడు అంటే జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయని అనుకోవచ్చు లేకపోతే ఇప్పటికే కేంద్రం సిబిఎస్ఈ తరహాలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ని రద్దు చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ని రద్దు చేస్తుంది అనే విషయం కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు మాక్సిమం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ని నిర్వహించాలనే ఉంది కాబట్టి మనకి జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయని అనుకోవచ్చు సో ఇదే ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ అప్డేట్స్ కోసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి